అడగడం మర్చిపోయాను. తెలియని పని ఎంతవరకు వచ్చింది? చెప్పారు కదమ్మా, చిట్టు తల్లి ఎదురుగా వస్తే అంత శుభమే జరుగుతుందని. నన్ను ఈ పల్నాడులాగే కలకలుగా నిర్మించారు. అయ్యో సారీ అన్నయ్య, సరే 5 నిమిషాలు నీకు ఇష్టమైన వేడి పాయసం చేశాను. అలాంటిది ఏమొద్దమ్మా, ఏదో సరదాకి అలా అన్నాను. నీ చిచ్చు తల్లి చూడండగా నాకు అన్నయ్య, ఈరోజు మన అమ్మానాన్న ఉంది, వాళ్ళు నిన్ను చూసి చాలా సంతోషించేవాళ్ళు కదా. చెప్పడం మర్చిపోయాను, ఈ రోజు రాఖీ పండుగ కదా, అందుకే ఈ చేత ఈ రాఖీ కట్టిస్తున్నాను. చెప్పలేదా ప్రతి సంవత్సరం రాఖీ పండుగ రోజు గోవింద పట్టించుకోకుండా ఉంటానని చెప్పు. అవునన్నయ్య, ఏ రోజైతే రాఖీ పౌర్ణమి రోజు మీ చేత గోవింద పట్టించుకోకుండా మీకు రాఖీ కట్టకుండా ఉంటాను. ఇక ఆ రోజు ఈ బంగారు తల్లి కోరిక తీర్చకుండా అందగానా చెల్లెమ్మా